హలో ఫ్రెండ్స్, వారికోసీల్ని ముందే గుర్తించడం ఎలా? వారికోసీల్ లేదా వరి బీజం, దీని తాలూకు డ్యామేజెస్ మనం ముందు గుర్తించకుండా చాలా లేట్ స్టేజెస్లో గుర్తిస్తే కొన్నిసార్లు పర్మనెంట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ముందుగా గుర్తించడం ఎలా? ఇది వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి, మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పిల్లలు పుట్టేదానికి లేట్గా ఉంది అనుకోండి, వాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. నెక్స్ట్, సాయంత్రం కల్లా బీర్జాల దగ్గర నొప్పి వస్తుంది అనుకోండి, వారికోసీల్ ఒకటి అయ్యే అవకాశం ఉంది. చాలామంది బైక్ ఎక్కువసేపు నడిపిస్తే కూడా మళ్ళీ బీర్జాల చుట్టూ నడిపే నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి కంప్లైంట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో మనం దాన్ని ఇగ్నోర్ చేయకుండా వీలైన త్వరగా డాక్టర్ని కలిస్తే జబ్బుని మనం వీలైన అర్లీ స్టేజ్లో గుర్తుపట్టచ్చు. ఎందుకంటే స్టేజ్ పెరిగే కొద్దీ దాని తాలూకు డ్యామేజెస్ ఎక్కువ అవుతుంది, అండ్ ఒక్కోసారి ఈ డ్యామేజ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఈ డ్యామేజ్ వలన ఏమవుతుంది? ట్రీట్మెంట్ ఒక్కోసారి ఖర్చుతో కూడుకోవచ్చు, లేదంటే రిజల్ట్స్ కొంచెం తక్కువగా రావచ్చు, అది ఒకటి. రెండోది ఏంటి, ఒక్కోసారి టెస్టిస్ అన్నదానికి డిలే ట్రీట్మెంట్ వలన పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. అంటే మనం ట్రీట్మెంట్ చేయించుకున్నా సరే మనం అనుకున్నంత మంచి రిజల్ట్స్ రాకపోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ జబ్బు తాలూకు లక్షణాలని మనం గుర్తిస్తామో, అనుమానం వస్తుందో, అంత త్వరగా మనం ఒకటిగాన్ని కలిసి కావాల్సిన పరీక్షలు చేయించుకొని ఇన్ కేస్ అర్లీ స్టేజెస్ అనుకోండి, ఒకసారి సర్జరీ అవసరం పడకపోవచ్చు. కేవలం టైట్ అండర్వేర్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో కూడా మనం డ్యామేజ్ని ఆపుకోవచ్చు. సో ఈ జబ్బుని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ కావాల్సిన పరీక్షలు చేసుకొని డ్యామేజ్ అన్నది అసెస్మెంట్ చేసుకొని అది ఎక్కువగా సివియర్గా లేదు, పర్మనెంట్ డ్యామేజ్ లేదు అన్నప్పుడు మాత్రమే మనము ఈ జబ్బుకి పర్మనెంట్ డ్యామేజ్ అవ్వకుండా తక్కువ డ్యామేజ్లో ఉన్నప్పుడే మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా అనుమానం ఉంటే కింద కమెంట్స్లో మెసేజ్ పెట్టండి. అండ్ మీకు ఏమైనా పాత రిపోర్ట్స్ ఉన్నాయనుకోండి, ఒక్కసారి వాట్సాప్లో ఈ కింద ఇచ్చిన నంబర్కి పంపిస్తే నేను ఫ్రీగా మీకు ఒపీనియన్ చెప్తాను ఏం చేయొచ్చు అన్నది.